నమస్కారం, గోడ మీద వార్తలకు స్వాగతం. తాను తెలంగాణకి మాత్రమే గవర్నర్ గా వ్యవహరిస్తున్నాను అనటం సరికాదు. గవర్నర్ నరసింహన్. ఆమా, రొంబ నిజం. మధ్య మధ్యలో తిరుపతి ఈఐపీ దర్శనానికి వచ్చి పూడుస్తున్నాడు కదా, లడ్డూలే సాక్షి. 2015 సంవత్సరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుండి పెనాల్టీల రూపంలో 100 కోట్లు వసూలు చేసిన టీ సర్కార్. వారిని 100 బాధేశాక కూడా రోడ్లు అట్టనే తగలడ్డాయంటే మా సెడ్డ బాధేస్తుంది మేస్టారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో తనిఖీలు. 29,000 కల్తీ సెలైన్ బాటిల్స్ ని సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు. వైద్యో ఓర్ నాయనో హరి అని కొత్త సామెత. ఈడీ నోటీసులు కప్పిపుచ్చుకోవడానికి గడప గడపకి వెళ్తున్నారు. వైకాపాని పక్కన పెట్టేయండి. తేదాపా నేత కళా వెంకట్రావు. వారిని రోజు రోజుకి మరీ ఆటలో అరటి పండ్లా తీసి పడేస్తున్నారు. నాకు అమరావతిలో కొంత చోటిమ్మని చంద్రబాబును కోరాను గవర్నర్ నరసింహన్. ఎందుకు? రిటైర్ అయ్యాక ఫ్యామిలీతో మంగళగిరి తిరునాళ్ళకి వచ్చి ఫ్రీగా స్టే చేసుకోవడానికే? ఆమర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు నాకంటే పెద్ద స్టార్లు. షారుఖ్ ఖాన్. వారిని ఎటకారం కోలా, వాళ్ళిద్దరూ నీకన్నా లావనేగా అందులో శ్లేష. హరితహారంలో భాగంగా నేడు తన రాశికి తగినట్టుగా కదంబ మొక్కని నాటనున్న కేసీఆర్. ఏవుడి పిచ్చి ఆడికి ఆనందం అని పాత సామెత. హిమాచల్ ప్రదేశ్ లో భార్య కోసం సల్మాన్ ఖాన్ సుల్తాన్ మూవీకి ఏకంగా హాల్ మొత్తాన్ని బుక్ చేసిన ఓ కొత్త పెళ్లి కొడుకు. మొదట్లో అట్టాగే ఉంటదిరా అయ్యా, ఇక ప్రతిసారి సినిమాకి అట్టాగే తీసుకెళ్లమంటే అప్పుడు తీరిపోద్దులే. ముంబై జెట్ ఎయిర్వేస్ వారి అల్పాహారంలో బొద్దింక. ఆసుపత్రి పాలైన ప్రయాణికుడు. ఎరైటీగా ఉంటదని చైనీస్ ట్రై చేశారేమో పాపం. మోదీ టీమ్ లో మేమంతా క్రేజీ బాయ్స్ అని అంటున్న కొత్త హెచ్ఆర్డీ మినిస్టర్ జయదేకర్. వారిని, మీరంతా బాయ్స్ అయితే ఈ దేశ యువతంతా ఇంకా పిండ దశలో ఉన్నట్టు లెక్కరా నాయనా.